ఈరోజు మనం కన్వర్షన్ డిజార్డర్ గురించి తెలుసుకుందాం. దీన్ని ఇంత మునుపు హిస్టీరియా అని అనేవాళ్ళు. ఎందుకని హిస్టీరియా అనేవాళ్ళు అంటే, మొదట్లో ఇది ఆడవాళ్లలోనే ఉందని అనుకునేవాళ్ళు కాబట్టి హిస్టీరియా అని అనేవాళ్ళు. కానీ తర్వాత దీన్ని కన్వర్షన్ డిజార్డర్గా పేరు మార్చారు. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయి, దాన్ని ఐడెంటిఫై చేయటం ఎలా, దాని నివారణకు ఏం చేయాలో తెలుసుకుందాం. ముఖ్యంగా గమనించినట్టయితే ఈ కన్వర్షన్ డిజార్డర్ అనేది ఆడవాళ్లలో మగవాళ్ళు ఇద్దరిలో ఉంటుంది, ఆడవాళ్లలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో యంగ్ చిన్న వయసులో ఉన్న అడోల్సెంట్ ఏజ్లో ఉన్న గర్ల్స్ కానీ ఫీమేల్స్లో ఇవి ఎక్కువగా చూస్తున్నాం. సో ముఖ్యంగా దీనికి గల కారణాలు ఏంటంటే, స్ట్రెస్, ఒత్తిడి, పని దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ స్కూల్లో కానీ ఎటువైనా ఒత్తిడి ఎక్కువైనప్పుడు అది శారీరక లక్షణాల్లాగా బయటపడుతుంది. సో ఉదాహరణకి ఈ లక్షణాలు మనం చూసినట్టయితే ఏదో నరాల ప్రాబ్లమో లేకపోతే వేరే ఇంకేదైనా సమస్య అన్నట్టుగా మనం కనిపించవచ్చు. కానీ దీనికి అల్లటికి మెయిన్ కారణం ఏంటంటే స్ట్రెస్. స్ట్రెస్ ఎక్కువైనప్పుడు పేషెంట్కి శారీరక సమస్యలాగా బయటపడుతుంది. ఉదాహరణకి ఎలా దీని లక్షణాలు ఉంటాయంటే, కొంతమందికి ఏదైనా స్కూల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, టీచర్ ఏదైనా అరిచినప్పుడు, లేకపోతే మార్క్స్ తక్కువ వచ్చినాయి, తల్లిదండ్రులు ఎవరైనా అరిచినప్పుడో కొట్టినప్పుడు పిల్లలు స్పృహతప్పి పడిపోయారను, లేకపోతే అత్త కోడలు ఏదైనా గొడవ పడినప్పుడు, ఆర్గ్యుమెంట్ చేరినప్పుడు కోడలు ఏదైనా స్పృహతప్పి పడిపోయిందను, లేకపోతే ఏదైనా వార్త విన్నప్పుడు, చెడు వార్తనో లేకపోతే చేదు వార్తనో ఏదైనా విన్నప్పుడు ఇలా పడిపోయారను, స్పృహతప్పి పడిపోయారను సహజంగా చూస్తుంటాం. అదొకటి. కొంతమందికి ఫిట్స్ లాంటివి, నిజంగా ఫిట్స్ రాకపోయినా ఇలాంటి స్ట్రెస్ కానీ టెన్షన్ కానీ లోబడినప్పుడు ఫిట్స్ రూపంలో కొంతమందికి బయటపడుతుంది. కొంతమందికి ఏంటంటే ఎగసవాసలా రావటం, సడన్గా ఏదైనా వార్త విన్నప్పుడు ఏదైనా ఊపిరి అందనట్టుగా ఊపిరి ఎక్కువగా తీసుకోవటం, కాస్త గుండె దగ్గర పట్టేసినట్టు రావటం, అదొక లక్షణం రావచ్చు. కొంతమందికి ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు, గొడవ అయినప్పుడు మాట పోయిందని, సడన్గా అప్పటిదాకా బాగుంది, గొడవ పడ్డారు, అరుచుకున్నారు, అప్పటి నుంచి మాట రావట్లేదు అంటారు. ఇంకొంతమందికి ఏంటంటే పెరాలసిస్ లాగా, చేయికాలు బలహీన పడింది, వీక్నెస్ ఉంది, చేయికాలు కదపలేకపోతున్నారు, లేకపోతే పట్టు తగ్గింది, ఇలాంటి లక్షణాలు తరచుగా మనం చూస్తున్నాం. వీటన్నిటిలో ముఖ్యంగా ఏంటంటే ఎటువంటి పరీక్షలు న్యూరలాజికల్గా కానీ వేరే శారీరకంగా కానీ అన్ని ఇన్వెస్టిగేషన్ చేసినా, తల స్కాన్ తీసినా, వేరే ఏమైనా పరీక్ష చేసినా అన్నీ నార్మల్ ఉంటాయి, ఎక్కడ ఏ లోపం కనపడదు. కానీ పేషెంట్కి ఇంట్లో కానీ ఎక్కడ వర్క్ దగ్గర కానీ వేరే దగ్గర కానీ ఎక్కడైనా స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఆ స్ట్రెస్ని వాళ్ళు బయటకి ఫిజికల్ సింప్టమ్స్గా మేనిఫెస్ట్ చేస్తారు. అంటే ఆ ఫిజికల్ సింప్టమ్స్ ద్వారా, ఈ లక్షణాలు బయటపడడం ద్వారా లోపల ఉన్న స్ట్రెస్ కొంచెం తగ్గుతుంది. ఇది మెయిన్ కన్వర్షన్ డిజార్డర్. అంటే కన్వర్షన్ అంటే పేరులోనే ఉంది. సో మన లోపల యాంగ్జైటీని ఈ ఫిజికల్ సింప్టమ్స్గా కన్వర్ట్ అవుతాం. ఈ కన్వర్ట్ అవటం మూలాన ఏంటంటే ఈ స్ట్రెస్ని కొంత రిలీవ్ చేసుకుంటాం. ప్లస్ ఉదాహరణకి ఇలాగ ఏదైనా గొడవ జరిగినప్పుడు ఇట్లా పడిపోవటమో, ఎగ్గశ్వాసలా రావటమో, ఫిట్స్ లాంటివి వచ్చినట్టయితే ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళకి అరే ఇంక మనం ఏం అనకూడదు, ఇంక మనం జాగ్రత్తగా ఉండాలి, మనం బాగా చూసుకోవాలి, ఇలాంటి ఆర్గ్యుమెంట్లు పెట్టకుండా ఉండాలి, మంచిగా ఉండాలి, ఏమనకూడదు ఇలాగా. సో ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళకి కూడా కొంత భయం అనేది ఏర్పడి జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి, ఏమనకూడదు అలాంటిది ఫీలింగ్ కలుగుతుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఇది ఇంటెన్షనల్గా ప్రొడ్యూస్ చేసే సింప్టమ్స్ కావు, వాళ్ళకి గలైన ఒత్తిడి ఎక్కువ అవ్వటం వల్ల ఇలా వస్తాయి. కొన్ని కొన్ని సమస్యలు, ఉదాహరణకి మ్యాలింగరింగ్ లాంటి సమస్యల్లో పేషెంట్కి కావాల్సి తెలిసి లక్షణాలు చేస్తారు. అంటే స్పృహతో పడిపోతారు, అన్నీ తెలుస్తుంటే కావాలని పడిపోతారు. వీటిలో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, ఏదైనా లీగల్ ప్రాబ్లమ్స్ నుంచి కానీ, ఏదైనా వర్క్ నుంచి కానీ తప్పించుకోవడానికి వాళ్ళు ఇలా మ్యాలింగరింగ్ వాళ్ళు ఇలా చేస్తారు. అంటే ఇంటెన్షనల్గా లక్షణాలని చూపెడుతుంటారు. ఈ కన్వర్షన్ డిజార్డర్లో పేషెంట్ ఇంటెన్షనల్గా కాదు కానీ సబ్కాన్షియస్గా ఈ స్ట్రెస్ అనేది ఎక్కువ అవటం మూలాన వాళ్ళు శారీరక సమస్యలాగా బయటకు కనపడుతుంది. అది ఒక్కోసారి చాలా తీవ్రంగా అనిపిస్తుంది కొంతమందికి, అరే నా ఏంటి ఇట్లా అయిపోతుంది, ఇలా పడిపోతుంది, ఏంటి ఇన్ని ఇట్లా ఫిట్స్ ఇట్లా వస్తున్నాయి, ఏంటి ఏమి ఇచ్చినా కంట్రోల్ అవ్వట్లేదు. కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఫిట్స్కి సంబంధించి బిళ్ళలు వాడినా కూడా ఇవి తగ్గట్లేదు అనుకుంటారు. సో ఏదైనా ఇట్లాంటి లక్షణాలు గమనించైతే పరీక్షలన్నీ చేసి ఎక్కడ ఏం లోపం కనపడలేదు, నరాల డాక్టర్ గారు లేకపోతే వేరే డాక్టర్ గారు ఏదైనా అన్నీ చూశారు, ఇంకా ఏమి ఎక్కడ లోపం లేదు అంటే అప్పుడు మనం సైకియాట్రిస్ట్ దగ్గర సంప్రదించడం చేయాలి. సైకియాట్రిస్ట్ దగ్గర సంప్రదించినట్లయితే స్ట్రెస్ అడగటం, లేకపోతే ఇంట్లో సమస్యల గురించి డీటెయిల్డ్గా హిస్టరీ అది తీసుకొని వాళ్ళ గల సమస్య ఏంటి, ఏంటి ఇబ్బంది, ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరు అందరు ఎలా ఉంటున్నారు, వాళ్ళ మధ్య సఖ్యత ఉందా లేదా, ఇవన్నీ డీటెయిల్స్ ఎంక్వైరీ చేసుకొని ఏదైనా ఐడెంటిఫై స్ట్రెస్ ఆర్ అంటే ఏదైనా ఒత్తిడి మనం ఐడెంటిఫై చేస్తే దాన్ని డీల్ చేయటం మనం నేర్చుకోవాలి. సో ఇందాక చెప్పినట్టు ఎగసవాసన రావటం, స్పృహతో పడిపోవటం, ఫిట్స్ లాంటివి రావటం, చేయికాలు పడిపోయినట్టు అనిపించడం అలాంటివి కాకుండా ఒక్కోసారి కొంతమందికి ఎక్కువగా విరోచనాలు అయినాయనో, ఎక్కువగా మోషన్స్ అవుతున్నాయనో, ఇట్లాంటి లక్షణాలు కూడా యాంగ్జైటీ మూలాన ప్రొడ్యూస్ అవ్వచ్చు. సో కొంతమందికి ఏంటంటే నడకలో ఇబ్బంది అవుతుంది, నడవలేకపోతున్నారు, కాళ్ళు పట్టు తప్పింది,
నడుస్తుంటే తూలిపోతున్నారు అలాంటివి చెప్తుంటారు. కొంతమంది అయితే కళ్ళు కనపడట్లేదనో చెవులు వినపడట్లేదనో, అంటే అన్నీ ఎవాల్యుయేట్ చేసినా ఎక్కడ లోపం కనపడదు కానీ శారీరక లక్షణాలు పేషెంట్ చెప్తుంటాడు. సో ముఖ్యంగా ఏదైనా ఇబ్బంది గొడవ జరిగింది, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, ఒత్తిళ్ళు ఉన్నాయి, ఆ ఒత్తిళ్ళ తర్వాత లక్షణాలు మొదలైనవి అంటే ముఖ్యంగా మనం ఈ డిజార్డర్ని మనం ఐడెంటిఫై చేయగలి, కన్వర్షన్ డిజార్డర్. సో ఇలాంటి ప్రాబ్లం పేషెంట్లో ఉన్నట్టయితే ముందు మనం పేషెంట్ తాలూకా బంధువులకి అటెండెంట్స్కి మనం ఎడ్యుకేట్ చేయాలి. ఏంటంటే ఇది వరీ అవ్వాల్సిన సమస్య కాదు, ఇందులో స్ట్రెస్ మూలాన ఇలాంటివి వస్తున్నాయి, ఆ స్ట్రెస్ని మనం కంట్రోల్ చేసుకుంటే ఇవి మెరుగుపడతాయి, దీనికి మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉండాలి. ఉదాహరణకి ఏంటంటే ఇలా పడిపోతున్నప్పుడు ఇట్లా జరుగుతున్నప్పుడు అటెండెన్స్ ఎక్కువ వరీ అయిపోయి అమ్మో ఏం చేయకూడదు, మంచిగా చూసుకోవాలి, అసలు ఏం పని చేయకూడదు, మనమే ఒక్క మాట కూడా అనకూడదు, ఏమన్నా మనం ఊకొట్టాలి అలాంటివి అట్లా ఉండకూడదు. ఏదన్నా తప్పు ఉంటే తప్పు అని చెప్పాలి, కానీ డీల్ చేసే విధానం కొంచెం మార్చుకొని చేసుకోవాలి. సో అలా ఇలా చేస్తున్నారు కదా అని మనం టూ మచ్గా మనం ఎంకరేజ్ చేసినట్లయితే పదే పదే ఇలాంటి లక్షణాలు రిపీట్ అవుతూ ఉంటాయి. సో పేషెంట్ వాళ్ళ అటెండెంట్స్కి ఈ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దానికి ఆ ప్రాబ్లం ఉన్నట్లయితే మనం ఎలా డీల్ చేసుకోవాలి, ఎలా మార్చుకోవాలి, కొన్ని రకాల టెక్నిక్స్ చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇలాంటి ప్రాబ్లంతో ఐడెంటిఫై చేసినట్టయితే సో వాళ్ళకి టెంపరీగా కొంత యాంగ్జియోలైటిక్స్, ఒక్కోసారి యాంటీ డిప్రెసెంట్స్ పెట్టి వాళ్ళ ఒత్తిడిని ఐడెంటిఫై చేసి దానికి కౌన్సిలింగ్ సిట్టింగ్స్ అది కూడా ఇప్పించి ఆ ఒత్తిడి నుంచి బయటపడేసినట్లయితే ఈ సిమ్టమ్స్ నుంచి వాళ్ళు రిలీవ్ అవుతారు. ఒక్కోసారి కొంచెం తాత్కాలికంగా కొంతమందికి తగ్గిపోవచ్చు, కొంతమందికి మళ్ళీ రాకుండా ఉండొచ్చు, కానీ కొంతమందికి మళ్ళీ అలాంటి స్ట్రెస్కి లోనైనప్పుడు తిరిగి అలాంటి లక్షణాలే రావచ్చు. సో ముఖ్యంగా ఐడెంటిఫై ముఖ్యంగా మనం గమనించేది ఏంటంటే ఇది వరీ అయ్యే సమస్య కాదు, కొంచెం మనం జాగ్రత్తగా ఉండి స్ట్రెస్ని అవాయిడ్ చేయడం అలాంటివి చేసుకోవటం, ఇంట్లో ఎవరి మధ్య సఖ్యత లేకపోయినా గొడవలు జరుగుతున్నా ఆ గొడవలు రాకుండా మంచిగా జాగ్రత్తగా ఉంటాం, అందరు కలిసికట్టుగా ఉంటాం, ఈ స్ట్రెస్ని అవాయిడ్ చేయడం చేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ట్రీట్మెంట్ పరంగా అయితే ఇందాక చెప్పినట్టుగా టెంపరీగా కొన్నాళ్ళు యాంగ్జియోలైటిక్స్ కానీ అవసరమైతే యాంటీడిప్రెసెంట్ కానీ కొన్ని నెలల పాటు లేకపోతే కొన్ని వారాల పాటు వాడినట్టయితే ఇది ఈ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు. ముఖ్యంగా ఐడెంటిఫై చేయటం, దానికి సంబంధించి పరీక్షలు చేసుకున్నాక అన్నీ మంచిగా ఉంటే సైకియాట్రిస్ట్ దగ్గర సంప్రదించినట్టయితే దీన్ని నుంచి నివారణ మనం చేయవచ్చు.